హాయ్, వెల్కమ్ టు సింప్లీ కుక్ విత్ రోజా. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇవాల్టి మన స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ సేమియా ఉప్మా. చాలామంది ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఐటెం. నేను చెప్పిన విధంగా చేస్తే ముద్దగా కాకుండా చాలా పొడి పొడిగా వస్తుంది. ఈ వీడియోను ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 కప్స్ సేమియా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ సేమియా ప్యాకెట్స్ తీసుకున్న వారైనా సరే 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని కొంచెం చిటపటలాడాక కొన్ని క్యాషూ నట్స్ వేసుకోండి, లేదంటే పల్లీలనైనా వేసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ అవగానే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను, ఒక రెమ్మ కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్లో నీరు బయటకు వచ్చి త్వరగా ఫ్రై అవుతాయి. కొంచెం ఫ్రై అయ్యాక 1 1/2 స్పూన్ పసుపును వేసుకోండి. కలర్ఫుల్గా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ పసుపును వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న 2 స్పూన్స్ బీన్స్ను, 2 స్పూన్స్ క్యారెట్ను, 2 స్పూన్స్ బఠానీలను, 2 స్పూన్స్ కార్న్ను వేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీ దగ్గర ఇవన్నీ అవైలబుల్గా లేకపోయినా వీటిలో మీ దగ్గర ఉన్న వాటిని వేసుకోండి. ఫ్రెష్ బఠానీలు యూజ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా ఉడికించుకొని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం కుక్ అయ్యాక 1 కప్పు సేమియాకి 1½ కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు వాటర్లో సాల్ట్ను చెక్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటే కుక్ అయ్యాక పర్ఫెక్ట్గా ఉంటుంది. నీళ్లు బాగా మరిగాక వేయించి పెట్టుకున్న సేమియాను వేసి హై ఫ్లేమ్లో నీళ్లు కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం దగ్గర పడ్డాక వెంటనే లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, నోరూరించే ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ. చూసారా ఎంత పొడి పొడిగా కుక్ అయిందో? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.